అయ్యా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కాంట్రాక్టర్లు వచ్చి కట్టిర్రు? ఆంధ్ర కాంట్రాక్టర్ నువ్వు ఇయ్యలే. ఇవాళ మరి ఇక్కడ ఓట్లున్నాయంటే ఆంధ్ర బిడ్డలకు అన్యాయం జరగదు. వాళ్ళకు ఆపత వస్తే నేను అరికాలను ముళ్ళును నోటితో తీస్తాన్నా నువ్వు కదా. నీకులాగా ఓట్ల రాజకీయాలు మాకు రావు. ఒక కృతజ్ఞత భావం ఉంటే అది అంతవరకే ఉంటుంది. కోవట్లు అంటున్నావు, అరే కోవర్టిజం చేసిన వాళ్ళను కోసిన చరిత్ర మాది. కోవర్టిజం చేయం, ఎక్కడ నిలబడితే అక్కడ నికాసుగా నిలబడి పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం. అంతే తప్ప ఆ రోజు నక్సలేటుకున్నా ఉన్నన్ని రోజులు నీతిగా పనిచేసినాం. తరువాత తెలుగుదేశంలో ఉన్నా నీతిగా పార్టీ కోసం పనిచేసినాం. ఈరోజు కాంగ్రెస్లో ఉన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇచ్చినప్పుడు దండం పెట్టి తర్వాత కాంగ్రెస్ను కరోనాతో పోర్చినటువంటి మీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని యొక్క త్యాగాన్ని కొనియాడుతున్నాం మేము. ఇవాళ కాంగ్రెస్ను కరోనా అన్నారు, నేను మాస్కుల గురించి మాట్లాడితే మమ్మల్ని అవమానించారు. అంటే నువ్వు పోయి తిరుపతిలో రోజమ్మ ఇంట్లో అన్నం తిని రావచ్చు, అక్కడి పోయి రాయలసీమలో నీళ్ళిస్తా అని వచ్చి ఇవాళ పోతిరెడ్డి పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకోబోతుంటే కళ్ళప్పగించి చూస్తావు. మళ్ళీ ఇక్కడ అగో వాళ్ళు తీసుకోపోతురు అని సెంటిమెంట్ రెచ్చగొడతావు. మరి సమైక్యాంధ్ర అన్నటువంటి ఆయనను కౌగిలించుకోవచ్చు, వంగి వంగి దండాలు పెట్టినావు, ఇంట్లో పిలుచుకొచ్చినావు, కాళ్ళు మొక్కినావు, జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పోయించుకున్నావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయనను తిడతా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు ఎత్తుగడలు కాంగ్రెస్ మీద చేయొద్దు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క కలల తెలంగాణను నిజం చేయడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కష్టపడుతున్నాం. ఎక్కడ కష్టపడతామో అక్కడ మాకు ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు వచ్చే విధానాన్ని చూసి ఓర్వలేక బానిసలు లేకుంటే ఇంకెవరు ఆడిస్తే, అరే నీ చుట్టూ నువ్వు నీ మంత్రులు మొన్నటిదాకా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జై జై అన్నారు, ఇప్పుడు నీకు అధికారం ఉంది కాబట్టి నిన్ను జై జై అంటున్నారు. నీ అధికారం పడిపోగానే నిన్ను కూడా బాహుబాహు అని కలిసే విధానము గుర్తుపెట్టుకో. కానీ మేము మా చరిత్రను ఎప్పుడు కూడా కించపరచుకోము. అట్లనే నమ్మి ఆశ్రమించి అందలం ఎక్కించేటువంటి అమ్మ సోనియా గారిని మోసం చేసే చరిత్ర కానీ ఆ విధానాలు కానీ మాకు లేవు. దయచేసి ఈ దుర్మార్గుడు పరిపాలనలో ఇవాళ కాంగ్రెస్ రావకూడదని, మేము ఎన్ని దుర్మార్గాలు చేసినా నడవాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది.